హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా క్రియేషన్ సన్ బ్లాక్స్ ఇవాళ వీడియో ఏమిటంటే వెజిటబుల్ సాంబార్ అండి ఇది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు అది కూడా ప్రెషర్ కుక్కర్లో చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు అండి ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా కందిపప్పుని ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఈ సాంబార్లో ఏమేం వెజిటబుల్స్ వేస్తున్నామో వీటన్నిటిని ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ చూడండి నేను బెండకాయలు కాకరకాయలు మునక్కాయలు టమోటాలు అదేవిధంగా దొండకాయలు ఆనియన్స్ వీటన్నిటిని వేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని ఆవాలు జీలకర్ర ఉల్లిగడ్డల్ని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మిగతా వెజిటబుల్స్ మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి అదేవిధంగా కరివేపాకును కూడా వేసుకుంటున్నాను ఆనియన్స్ ఈ విధంగా స్లైసులు కాకుండా రౌండ్గా చక్రాలాగా కట్ చేసుకోండి చాలా టేస్టీగా చూడటానికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఈ పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ముందుగా మనము ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న కందిపప్పుని అదేవిధంగా చింతపండు పులుసుని కూడా పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ కారం పొడి వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి మనకి పులుపుకు తగినట్టుగా వాటర్ని పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక చిన్న బెల్లం ముక్కని వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే కానీ బెల్లం ముక్క వేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది సాంబారు ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ని వేసుకోండి ఇక్కడ నేను హోమ్మేడ్ సాంబార్ పౌడర్ని వేసుకుంటున్నాను ఇక్కడ టేస్ట్ చూసుకొని ఒకసారి ఉప్పు కారం సరిపోకపోతే ఒకసారి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మనం ఒక విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఒకటి కంటే ఎక్కువ రాకూడదు ఇక్కడ చూడండి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ పోయిన తర్వాత ఇప్పుడు మూత తీసుకొని దీనిని మనము వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను ఒక్క విజిలే కదా పెట్టింది మునక్కాయ చూడండి ఎంత బాగా ఉడికిపోయి ఉంటుందో చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్ని మనము సర్వింగ్ పౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ సాంబార్ రెడీ అయిపోయినట్లే సాంబార్ అన్నంలోకి అప్పడాలు వేయించుకుంటే చాలా బాగుంటుంది లేకపోతే కాకరకాయ ఫ్రై లేకపోతే బెండకాయ ఫ్రై లేదంటే ఆలు ఫ్రై ఇలా ఏదైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదండీ చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గా వెజిటబుల్ సాంబార్ని చేసుకోవచ్చు ఇక అంతేనండి ఈ వీడియో ఎలా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్